హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్ సునీల్. విజయవాడ అండ్ విజయవాడ సరౌండింగ్స్లో షార్ట్ ఫిల్మ్స్ సంబంధించి డైరెక్షన్, యాక్టింగ్, స్క్రిప్ట్ రైటింగ్ తదితర రంగాల్లో ఆసక్తి ఉండి ఎవరైనా సరైన ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా కాంటాక్ట్ చేయండి. నమస్కారం. శ్రీ వికారనామ సంవత్సర 2020 జనవరి నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. 2020 జనవరి నెల రాశి ఫలితాలు. జనవరి నెలలో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నెలలో 24వ తారీఖున శని ఇప్పుడుండేటువంటి యొక్క ధనుర్రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈయనకి ఇంత ప్రాముఖ్యతగా చెప్తారు చాలామంది ఏం చెప్పినారంటే, నవగ్రహాలు కూడా ఓ చోట ఎప్పుడు కూర్చో, అవి ఎప్పుడు కూడా దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం, అలా తిరుగుతూనే ఉంటాయి, అవి సంచరిస్తూ ఉంటాయి. అయితే ఈ సంచారంలో ఒక గ్రహానికి 2 పాతిక రోజుల్లోనే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక ఆయన నెల రోజులు తీసుకుంటాడు, ఒక ఆయన సంవత్సరం తీసుకుంటాడు ఒక గ్రహం, ఇంకో గ్రహం 1.5 సంవత్సరాలు తీసుకోవచ్చు, ఒకడు 45 రోజుల్లోనే మారిపోతూ ఉండొచ్చు. ఈయన శనిగ్రహం యొక్క వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళాలి అంటే 2.5 సంవత్సరములు మందగా ఒక చోటనే ఉంటాడు ఆయన. అందువల్ల 2.5 సంవత్సరాలుగా ఈ రాశిలో ఉన్నప్పుడు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు రేపు 24న పక్క రాశిలోకి వెళ్తుంది కదా అని చెప్పనని ఊపిరి పీల్చుకుంటారు. అది ఆనందంగా ఉంటుంది. ఏ రాశి వాళ్ళకి బాగుంటుంది, ఏ రాశి వారికి మళ్ళీ ఈ సంచారం మకర రాశిలో ప్రవేశిస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా కొన్ని విశేషాలు తెలుసుకుందాం అనేటువంటి యొక్క ఉత్సుకత ఉంటుంది. దాని గురించి పెద్ద ఆందోళన చెందవలసినటువంటి అవసరమేం లేదు. ఎందుకంటే ఇది ఈ నెలంతా కూడా జనవరి 24 వరకు కూడా అక్కడే సంచరిస్తూ ఉన్నారు శని. కాబట్టి అవే ఫలితాలు మనం ఎక్కువగా చెప్పుకోవడం జరుగుతుంది చివరి వారం కాబట్టి. ఫిబ్రవరిలో శనిగ్రహం మకర రాశిలో ప్రవేశించినప్పుడు అసలు మకర రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ ధనుర్రాశి వారికి ఎలా ఉంటుంది, ఆ విశేషాలన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగాక ఉగాది పండగకి సంవత్సర ఫలితాల గురించినప్పుడు కూడా ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. తర్వాత నుంచి కూడా ప్రతి నెల మనం చెప్పుకుంటూనే ఉంటాం ఈ ఈయన ఉండేటువంటి యొక్క ఫలితాలన్నింటినీ కూడా. కాబట్టి ఎవరు కూడా అంత ఆతృత భయాందోళనలు చెందవలసినటువంటి యొక్క పని లేదు. మనం ప్రతి నెలా చెప్పుకుంటూ ఉందా, సంవత్సర ఫలితాల్లో చెప్పుకుంటూ ఉందా, ఎక్కడికక్కడ చెప్పుకుంటూ ఉందా, ఫిబ్రవరిలో కొన్ని విశేషాలు అన్ని రాష్ట్ర వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది అని మనం చేస్తున్నాం. గురువు గారి యొక్క సంచారం. మిథున రాశి వాళ్ళకి గురువు ఎక్కడున్నాడు, 7 సంచరిస్తూ ఉన్నాడు, 7 లోహమూర్తిగా ఉన్నాడు గురువుగారు. అయితే మరి 7 లోహమూర్తిగా ఉన్నాడు అనగానే మన ఈ కుటుంబం అంటే సన్ రైజ్ టీవీ తెలుగులో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యొక్క అశేష ప్రజానీకం అందరం కూడా ఒక కుటుంబం కాబట్టి ఈ కుటుంబం వాళ్ళందరికీ కూడా కొన్ని ఇప్పటికీ అలవాటైపోయినాయి మనందరం కూడా చెప్పుకునేటువంటి యొక్క విశేషాలు. లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇదేదో కొంత మనకు అనుకూలం కాదు అని చెప్పినని మీకు అర్థమైపోయి ఉంటుంది, అది మనసులో ఉంటుంది. దాన్ని గురి అంతేనా, ఇంకేదైనా వాటికి పరిహారంలో దీంట్లోనే ఏర్పడ్డాయా అది చెప్పుకుందాం. ఇప్పుడు అంటే ధనుర్రాశిలో ప్రవేశించి ఇప్పుడు మిథున రాశికి ధనుర్రాశి ఏమవుతుందండి, సప్తమ రాశి, 7వ రాశి, అక్కడే ఇప్పుడు గురువుగారు ఉన్నాడు. అంటే సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు. మరి ఏ మూర్తిగా అంటే ఏమిటి, బాగానే ఉంటుందని అర్థం. ఎందుకని, సప్తమంలో ఉండేటువంటి యొక్క గురువుగారు మళ్ళా 7 చూపుతోటి మిథున రాశిని వీక్షణ చేస్తాడు. అక్కడుండేటువంటి యొక్క విశేషాలు మనం తర్వాత చెప్పుకుందాం. కాబట్టి సప్తమాధిపతి సప్తమంలో ఉండటం విశేషం. అంతేగాని వాడు లోహమూర్తిగా ఉన్నాడని చెప్పిన మనమే పూర్వం చెప్పుకుంటూ వస్తున్నటువంటి యొక్క భయాందోళన మనం చెందవలసిన పని లేదు. గురువుగారు లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా సప్తమంలో ఉండటం మూలంగా అది ఆయన స్వక్షేత్రం కాబట్టి, స్వరాశి కాబట్టి, ఆ రాశికి అధిపతి ఆయనే కాబట్టి, మిథున రాశికి సప్తమ స్థానం ఆ ధనురాశి అవుతుంది కాబట్టి, ధనుర్రాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారు మిథున రాశిని వీక్షిస్తూ ఉంటాడు కాబట్టి శుభపరిణామాలను ఇస్తాడు మిథున రాశి వారికి గురువు.
లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా అని మనం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత శని సంచారం ఏ విధంగా ఉంది? ఈ నెలలో ఆల్మోస్ట్ 23 తారీఖు వరకు కూడా శని సంచారం 7 అంటే గురువుగారితో పక్కనే ఉన్నాడు ఆయన కూడా, ఇంతకాలం అంటే సంచరిస్తూ ఉన్నాడు. ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళారంటే 2.5 సంవత్సరాలు పడుతుంది ఆయనకి. అందువలన 2.5 సంవత్సరాలు సుమారుగా ఆయన ఈ ధనుర్రాశిలో సంచరిస్తూ ఉన్నాడని అర్థం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఆయన ఎలా ఉన్నాడు అంటే సువర్ణమూర్తిగా ఉన్నాడు. సప్తమంలో సువర్ణమూర్తిగా శని ఉన్నాడు. చాలా మంచి సంచారం అది. సువర్ణమూర్తిగా లేకుండా సప్తమంలో ఉన్నప్పటికీ కూడా గురువుగారితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆ ఫలితం గురువుగారే మనకి ఎక్కువ ఇస్తాడు. కాబట్టి గురువు అసలు గృహకారకుడు, అలాగే కుటుంబ కారకుడు, భార్య సంతానాన్ని ఇచ్చేటువంటి వాడు గురువు. వాడు భార్య స్థానంలోనే ఉన్నాడు. ఆ భార్య స్థానాన్ని మళ్ళా ఆ మిథున రాసినే చూస్తూ ఉన్నాడు. శనిగ్రహం కూడా మనకి ఇప్పుడు సువర్ణమూర్తిగానే సంచరిస్తూ ఉన్నాడు. ఇవి శుభ పరిణామములు. ఈ యొక్క మిథున రాశి వారికి ఇది మంచి యోగ కాలం వారికి అని చెప్పాలి. దీని తర్వాత ఈ జనవరి 23 తర్వాత శని 8 లోహమూర్తిగా సంచరిస్తూ ఉంటాడు. అది కొద్దిగా శ్రమకి గురి చేస్తాడు. ఏవో చిన్న చిన్న ఆటంకములు ఉన్నప్పటికీ కూడా ఆయన శని మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి అవుతాడు. అష్టమాధిపతి భాగ్యాధిపతి, అష్టమాధిపతి అష్టమంలోకి వస్తున్నాడు, దాని తప్పేముంది? తర్వాత భాగ్యాధిపతి, రెండు పోర్ట్ఫోలియోలు ఉన్నాయి. ఎందుకంటే 7, 8 స్థానాలు అవుతాయి. మకర కుంభరాశులకి అధిపతి శని అవుతాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి అష్టమ భాగ్యాధిపతి అవుతాడు. అష్టమాధిపతి అష్టమంలో ప్రవేశిస్తే ఆయుర్దాయం ఎక్కువ, ఆరోగ్యం ఎక్కువ, అది మనం గమనించాలి. కనుక మిథున రాశి వారికి ఇప్పుడు శని యొక్క సంచారం ఈ 24 వరకు ఉండేటువంటి సంచారం కానీ తర్వాత కానీ బాగా ఉంటుంది. రాహు యొక్క సంచారం ఎలా ఉంటుంది? రాహు యొక్క సంచారం ఎక్కడుంది? మిథున రాశిలోనే ఉంది. ఇప్పుడు రాహు సంచారం అంటే జన్మరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. అయితే ఎలా సంచరిస్తూ ఉన్నాడు రాహువు? రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అది బాగానే ఉందిగా. కాబట్టి రాహువు మిథున రాశి వారికి జన్మలో ఉన్నప్పటికీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు అని చెప్పాను మనం. ఇప్పుడు మనం ఏదో అందరినీ సంతృప్తి పరుద్దామని కాదు, యు షుడ్ హ్యావ్ సమ్ రీజనింగ్ పవర్. అంటే ఇలా కన్విన్స్ చేసుకుంటాం మనం, అది యథార్థంగా రీసెర్చ్గా ఉండాలి. మన యొక్క బ్రెయిన్ ఎప్పుడు కూడా దేంట్లో ఉన్నప్పటికీ కూడా R&D, ప్రతి సంస్థలోనూ పెద్ద పెద్ద సంస్థల్లో R&D అని ఉంటుంది, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అలాగే మనం కూడా పెద్దలు మహర్షులు మనకు అందించినటువంటి యొక్క శాస్త్రాన్ని ఇప్పుడు మోడర్నైజ్ చేసి దాన్ని అనాలిసిస్ చేసుకుని అప్లికేషన్ చేసుకోవాలి. ఆ ఒక్కొక్కటే మనం కూడా రీసెర్చ్ చేసుకోవాలి మన అనుభవంలో కానీ. ఇప్పుడు నాకు 70 పైన ఉన్నాయనుకోండి, ఎన్నో చూసుంటాను. గురుగారు నాకు ఆశీర్వచనం, శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, పరమాచార్య వారు నన్ను ఆశీర్వదించినప్పుడు ఇప్పుడు 53 సంవత్సరాలు పైన అయిపోయింది. బాగా యంగ్గా ఉన్నప్పుడనే, యువకుడుగా ఉన్నప్పుడుగానే వారి యొక్క అనుగ్రహం, వారి కటాక్షం నాకు కలిగింది, వారి పాద ధూడి నాకు తగిలినటువంటి విశేషం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కూడా మన యొక్క ఆ విజ్ఞానంతో, వారు ఇచ్చినటువంటి విజ్ఞానంతో ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మనం చేసుకుని ఒక రాశి ఫలితాలు కానీ వేరే లగ్నాలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. R&D ఉండాలి. కనుక ఆ రకంగా చూసుకుంటే రాహు జన్మలో ఉన్నప్పటికీ కూడా రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి, గురువీక్షణ కూడా ఉంది కాబట్టి మిథున రాశి వారికి రాహు సంచారం ఆనందదాయకంగా ఉంటుంది అని చెప్పాలి. కేతుగ్రహం గురించి, ఆ కేతు సంచారం గురించి చాలా విపులంగా చెప్పుకున్నాం మనం. అటువంటి కేతుగ్రహ సంచారం అనుకూలంగా ఉంది మిథున రాశి వాళ్ళకి. కనుక ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈ మిథున రాశి వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కేతువు ఛాయాగ్రహం, అంటే ఆయనకి వాళ్ళకి ఒరిజినాలిటీ ఏది ఉండవు. అంటే ఏ వాళ్ళకి హౌస్ ఏ రాశికి కూడా ఆధిపత్యం లేదు రాహుకేతువులకి. ఏ రాశిలో ఉంటే ఆ రాశిని దాని వీలు బట్టి వాళ్ళు అనుగ్రహించడమో లేదా కొద్దిగా బాధలు పెట్టడమో జరుగుతూ ఉంటుంది తప్ప అందుకనే వాటిని ఛాయాగ్రహములు అన్నారు.
ఇప్పుడు కేతువు ఎవరితోడు ఉన్నారు? గురువుగారింటో గురువుతోడు కూడే ఉన్నారు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది, కేతువు తక్కువగా ఉంటుంది. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి కేతువు యొక్క సంచారం కూడా మిథున రాశి వారికి చాలా బాగా ఉన్నది. రవి సంచారం గురించి చెప్పుకుందాం. రవి ధనుర్రాశిలో, ధనుర్మాసం కాబట్టి ధనుర్రాశిలోనే సంచరిస్తూ ఉంటాడని అర్థం. ఏడింటిలోనే ఉన్నాడు ఆయన కూడా ధనుర్రాశిలో. కాబట్టి ఇది ఆ గురువుగారు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి రవి గురు ఇద్దరు కూడా ధనుర్రాశిలోనే సప్తమంలో మిథున రాశి వారికి ఉన్నారు కాబట్టి పర్వాలేదు. తర్వాత మకర రాశిలోకి జనవరి 14-15 తారీఖుల్లో మారుతాడు గురువుగారి సంచారం, మకరంలోకి వెళ్తుంది. అది మకర రాశి మనకి అష్టమ స్థానం అవుతుంది కదా, కాబట్టి అక్కడ మనం కొంత గించిగా కాస్త ఆ 15 రోజులు అనారోగ్యంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద వ్యాధులేం కాదు కానీ కాస్త ఏదో తలకాయ నొప్పి, జలుబు ఇలాంటివి చిన్నవి ఒకటి మిథున రాశి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆహార విహారాదుల పట్ల జాగ్రత్తగా వహించడం మంచిది మిథున రాశి వాళ్ళు. అలా కుజగ్రహ సంచారం, కుజగ్రహ సంచారం ఎక్కడ జరుగుతుందంటే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఆయన అధిపతే, కుజుడు వృశ్చిక రాశికి అధిపతే కనుక ధనలాభం ఉంటుంది. వృశ్చిక రాశిలో కుజుడు యొక్క సంచారం మూలంగా ధనరాశి ధనలాభం ఉంటుంది. ఆయన అనుకూలుడు మిథున రాశి వారికి. శుక్రుడు, అసలు మిథున రాశికి లాభాధిపతే కుజుడు. ఆయన ఇప్పుడు దీంట్లో సంచరిస్తూ ఉన్నాడంటే లాభంగానే ఉంటుంది. శుక్రగ్రహ సంచారం 1-9 వరకు కూడా మకర రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు, మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు. సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు 10-నెలాఖరు వరకు కూడా భాగ్యంలో సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు. అది చాలా అనుకూలమైనటువంటి యొక్క పీరియడ్ ఈ మిథున రాశి వారికి. యోగదాయకమైనటువంటి యొక్క కాలం 10-నెలాఖరు వరకు కూడా శుక్రగ్రహ సంచారం 10 చాలా బాగా ఉంది, యోగదాయకంగా ఉంది. ఇప్పుడు బుధ సంచారం ఎలా ఉంది? 1-11 వరకు కూడా ధనుర్రాశిలో బుధుడు సంచరిస్తూ ఉంటాడు, అంటే 7 సంచరిస్తూ ఉంటాడు. అది సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మిథున రాశి వారికి బుధ సంచారం. తర్వాత 11-నెలాఖరు వరకు కూడా మకర రాశిలో సంచరిస్తూ ఉంటాడు బుధుడు. ఇది మకర రాశి, ఈ మిథున రాశి వాళ్ళకి బుధ సంచారం మకర రాశిలో జరుగుతూ ఉంటే చాలా సంతోషదాయకంగా ఉంటుంది, మంచి ఫలితాలను వాళ్ళు పొందుతారు. జనరల్గా 8 సంచారం చేస్తూ ఉంటే అంతగా యోగించరు కదండి అని చెప్పని మీరు అనుకోవచ్చు, కానీ బుధుడు 8 సంచారం చేస్తూ ఉంటే మంచి ఫలితాలను ఇస్తాడు, సంతోషదాయకంగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బేరీజ్ వేసుకుని మనం ఓవరాల్గా చెప్పుకుంటే ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవుతారు. ఇంతకాలం ఉంటే టెంపరీగా ఉండేది అలా లాక్కొస్తే వాళ్ళు పర్మనెంట్ అవుతారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగులకి బాగా ఉంది. కళాకారులకి సెకండ్ హాఫ్ అంటే 10 తర్వాత నుంచి కూడా వాళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు జరిగి వాళ్ళ జీవనోపాధి బాగా ఉంటుంది. అలాగే స్త్రీలకు కూడా సెకండ్ హాఫ్ నుంచి అంటే 10 దగ్గర నుంచి వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంటుంది. శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి స్త్రీలకు అందరికీ కూడా బాగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులకి పంటలు 2 కూడా బాగా దిగుబడి అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా గురుబలం బాగుంది కాబట్టి మంచి వ్యాపారం జరుగుతుంది. అలాగే విద్యార్థులకి కూడా గురుబలం మూలంగా మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి యోగదాయకంగా ఉన్నది. ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం, మాసాధిపతులు ఎవరో చూద్దాం. ఇప్పుడు మృగశిర నక్షత్రానికి మాసాధిపతి శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు యొక్క విశేషాలు ఏంటంటే గృహంలో శుభకార్యాలు కలిసి రావటం, తర్వాత కృషి వృద్ధి, ధనధాన్య వృద్ధి, భూగృహ లాభాలు, పరీక్షల్లో జయం, గృహ జీవితానందం, ఇవన్నీ కూడా శుక్రుడు దిగో మృగశిర 3-4 పాదాల వాళ్ళకి మిథున రాశిలో వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. వీళ్ళు సుబ్రహ్మణ్య స్తోత్రాలు చదువుకోండి, ఆ శంకరాచార్యులు వారు ఇచ్చాడు మహానుభావుడు మనకి 33 శ్లోకాలు మనకి, అవి చదువుకోండి. యూట్యూబ్లోనే వస్తాయి, విడిగా పుస్తకాల్లోనూ ఉంటాయి. లక్ష్మీ అష్టోత్తరం కూడా చదువుకోండి, బాగా ఉంటుంది మాసాధిపతులుగా. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఈ అధిపతి ఎవరే అంటే కుజుడు. కుజుడు ఏంటి అంటే ఈ రక్త సంబంధమైనటువంటి యొక్క శాఖ అంతా కూడా ఆయన దగ్గరే ఉంటుంది. ఎలర్జీ సంబంధించినటువంటిది, ఈ చర్మ సంబంధమైనటువంటి యొక్క విశేషాలు అతని దగ్గరే ఉంటాయి. కాబట్టి
ఇట్లాంటి ఎలర్జీ వ్యాధులు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఆర్ద్ర నక్షత్రం వారికి ఈ మాసంలో ఉన్నది. కాబట్టి ఆహార విహారాదుల పట్ల మనకి పడనటువంటి యొక్క వస్తువులు మానేసేయండి. ఎక్కువగా అతి చల్లని పదార్థాలు కూడా ఎక్కువగా తినకండి. ఎందుకంటే ఆ కుజుడు మనకి అనుకూలంగా లేడు కాబట్టి, ఆర్ద్ర నక్షత్రం కాబట్టి వాళ్ళకి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు కాబట్టి వారు ఏం చేస్తారంటే ఓం నమశివాయ ఈ జపాన్ని మీ ఇష్టం ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయండి. సాయంత్రం పూట తప్పకుండా చేయండి. ప్రదోషకాలంలో నమశివాయ మంత్రం చదువుకుంటే గొప్ప విశేషాలు ఉంటాయి. అది ఏమిటో మనకి తెలియనటువంటి యొక్క భయాందోళనలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఈ ఆర్ద్ర నక్షత్రం వాడికి. ఆ సమయంలో ఆ పరమశివుడు తాండవం చేస్తూ ఉంటాడు నటరాజస్వామి అయి. ఆ స్వామిని ఓం నమశివాయ అని తలుచుకుంటే ఆ మన అప్లికేషన్ ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయన తాండవం చేస్తుంటాడు, శివతాండవం చేస్తూ ఉంటాడు, ఆనంద శివతాండవం చేస్తూ ఉంటాడు స్వామి. అప్పుడు మనం ఆయన్ని తలుచుకుంటే ఆయన దృష్టిలో ఉంటాం మనం. కాబట్టి ఈ కుజుడు అనుకూలంగా మారుతాడు మనకి అని మనం చేస్తూ ఉన్నాం. ఆ నమశివాయ మంత్రం కూడా సాయంత్రం పూట తప్పకుండా ఉదయం సాయంత్రం కంపల్సరీగా చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కూడా చదువుకోండి. పునర్వసు నక్షత్రం వారికి మిథున రాశిలో 1, 2, 3 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. వాడికి రవి మాసాధిపతి పునర్వసు వారికి. రవికి మంచి వార్తలు వినటం, ప్రయాణములు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతోటి పరిచయం, మంచి ధైర్యం, ధనలాభం, విజయం ఇవన్నీ కూడా ఉంటాయి. అనుకున్నవి వాళ్ళు సాధించగలుగుతారు. పునర్వసు 1, 2, 3 పాదముల వాళ్ళు మిథున రాశిలో వాళ్ళు. రవి వారికి మాసాధిపతి కాబట్టి వాళ్ళు గురుస్తోత్రం చదువుకోండి మంచిది. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది వీరికి. వీరికి అదృష్ట సంఖ్య 5. ఎలా చెప్తున్నానండి అదృష్ట సంఖ్య అంటే, మిథునానికి అధిపతి ఎవరు? బుధుడు. బుధుడికి 5 సంఖ్య. అదే చెప్పేది ప్రతి తడవ ప్రతి ఈ రాశి వాళ్ళకి ఎప్పుడు అదే చెప్పడం జరుగుతూ ఉంటుంది. చెప్పిందే చెప్పడం కాదు, అదృష్ట సంఖ్య అంటే ఆ రాశికి ఎవరయ్యా అధిపతి అంటే మిథునం కాబట్టి మిథునానికి అధిపతి ఎవరయ్యా అంటే బుధుడు. బుధుడు అంటే 5, వాడు సంఖ్యాశాస్త్రం ప్రకారం వాడిది 5. అందువలన 5 వాడికి ఎప్పుడు కూడా కలిసి వస్తూ ఉంటుంది. బుధుడికి మిత్రులు ఎవరు ఉన్నారు? బుధుడికి శని మిత్రుడు, అట్లాగే శుక్రుడు కూడా మిత్రుడు. కాబట్టి వాళ్ళ యొక్క సంఖ్యలు కానీ వాళ్ళ వారాలు కానీ బాగా ఉంటాయి. ఇది మేము చెప్పేది, అంతకంటే వేరే దీంట్లో పెద్ద శాస్త్రం అనేటువంటిది ఏమీ లేదని మనం చేసుకుంటూ. నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి శుభ పరిణామములు ఇస్తారో, శుభ ఫలితాలను ఇస్తారో, ఆ ఫలితాలన్నీ కూడా మిథున రాశి వారికి సంప్రాప్తం చేయాలని చెప్పిన పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనో భవంతు స్వస్తి. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలను అందరికన్నా ముందు చూడాలనుకుంటున్నారా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్లో మీ ప్రశ్నలకు లేదు మీ సందేహాలకు సమాధానాలు కావాలనుకుంటున్నారా? మా ఎక్స్క్లూజివ్ మెంబర్స్ వీడియోస్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈరోజే మా ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి.